కొంతమందికి ప్రభువు బల్ల మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రభువు బల్ల మీద కొన్ని సందేహాలు, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. మన సంఘ బిడ్డలు చాలామంది కూడా ఆ ప్రశ్నలు అడిగారు. అందరికీ వ్యక్తిగతంగా సమాధానం చెప్పడం కష్టం కాబట్టి ఈ ప్రభు బల్ల అనే అంశాన్ని ఒక 5 నిమిషాల పాటు కట్ చేసి మీకు వీడియో రూపంలో పెడతాను. అది ఎవరైనా సందేహాలు ఉంటే వాళ్ళకు కూడా మీరు పంపించండి. ప్రభు బల్లను అసలు ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని, ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉంటే, సందేహాలు ఏమన్నా ఉంటే ఈ వాక్య భాగం ద్వారా మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బల్లను యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఇచ్చారు అంటే, లక్షివారం లేదా గురువారం రాత్రి సమయంలో ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి ఏదైతే ఉందో గురువారం ఆయన ప్రభు బలను తన శిష్యులకు ఇచ్చాడు. యాక్చువల్లీ ప్రభు బలను బైబిల్ గ్రంథం ప్రకారం ఎప్పుడు తీసుకోవాలి అని అనుకుంటారంటే, అందరూ గురువారం ఇచ్చాడు కాబట్టి గురువారం తీసుకోవాలి, రాత్రి ఇచ్చారు కాబట్టి రాత్రి తీసుకోవాలని చాలామంది చెప్తారు. అవన్నీ కాదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన రాత్రి వారికి ప్రభు వల్ల ఇచ్చి, ఇదిగో నేను అప్పగింపబడుతున్నాను, ఇదిగో మీరు రొట్టెను తినేటప్పుడు అది నా శరీరం అని ఎంచండి, ఈ పాత్రలోని తాగేటప్పుడు నా రక్తం అని ఎంచండి అని చెప్పేసి వారికి విలువైన మాటలను చెప్పి, ఈ ప్రక్రియ మీరు ఎందుకు చేస్తారంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రక్రియ అంతా మీరు చెయ్యండి అని ప్రభువారు చెప్పారు. చెప్పిన తర్వాత అపోస్తులు కార్యాలకు వచ్చేసరికి ప్రభువుని నమ్ముకున్న వారు ఎంతమంది అంటే 120 మంది. 120 మంది, అమ్మ నన్ను చూడండి, నన్ను చూస్తూ వినండి, నేను వచనాలన్నీ చెప్తాను, అప్పుడు చదివేది కానీ, మరి 120 మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా వెంబడించిన విశ్వాసులు 120 మంది. ఆ 120 మంది మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉండగా పెంతుకొస్త దినమున పరిశుద్ధాత్ముడు వాళ్ళందరినీ సందర్శించి ఉన్నాడు. వాళ్ళు ఆ 120 మంది ఏం చేసేవారంటే, ప్రతిరోజు ఇంటెంట రొట్టె విరిచేవారు. ఆ మాట మనకు కనబడుతుంది అపోస్తుల కార్యముల గ్రంథము 2:45-46. మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. అంటే ప్రభు బలను ప్రతిరోజు ప్రతి ఇంట విరిచేవారు. అయితే ఈ 2:3 వచ్చేసరికి ఇంటింట ప్రతిరోజు ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉండేవారు. కానీ 20 వచ్చేసరికి, 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే 2:1 ప్రతిరోజు ప్రతి ఎంట విరిచే రొట్టె ఎప్పటికి మారిపోయిందంటే ఆదివారం మాత్రమే విరిచే ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చేసిందయ్యా, ప్రతిరోజు రొట్టె విరిచేవారు కదా, మరి ఎందుకు ఆదివారం మాత్రమే ఎందుకు విరుస్తున్నారు అంటే, 120 మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు, ఆ తర్వాత 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది మారిపోయే దగ్గర దగ్గరగా సంఘం ఎంత పెరిగిపోయిందంటే 8,000 మందికి పెరిగిపోయింది. 8,000 మందికి ఒక్కసారిగా రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడం అనేది అసాధ్యం, అది సాధారణమైన పని కాదు. అందరికీ ఒకేసారి రొట్టె, అందరికీ ఒకేసారి ద్రాక్ష రసం ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని వారు ఏం చేశారంటే, ఆదివారం ఏం చేస్తున్నారట అంటే రొట్టె విరుస్తున్నారట. ఎప్పుడు విరవాలి అంటే, ఒక ఆదివారం నాడు ప్రభు రొట్టెను విరవాలి. 4 ఆదివారాలు విరిచేయాలా లేదా 1 ఆదివారమే విరిచేయాలా, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. ఏదో ఒక ఆదివారం ప్రభు బల్లను క్రైస్తవుడు అనేవాడు తీసుకోవాలి. అది 1 ఆదివారమా, 2 ఆదివారమా, 3 ఆదివారమా, 4 ఆదివారమా, అది నాకు తెలియదు. అది ఏ ఆదివారం అయినా మీ క్రమాలు చొప్పున, మీ నిర్ణయాలు చొప్పున, మీ సంఘ సౌలభ్యం కొద్దీ మీరు ఏర్పాటు చేసుకోండి. కానీ ఏదో ఒక ఆదివారం, నెలలో ఒక ఆదివారం కంపల్సరిగా మీరు దేనిలో పాలు పందులు పొందాలంటే, రొట్టె విరిచట్లో ప్రభు బల్లలో మీరు ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందరికీ ఎప్పుడు తీసుకోవాలనే దాని మీద ఉంటుంది తప్ప ఎలా తీసుకోవాలనే దాని మీద ఎప్పటికీ ఉండదు. ప్రతి ఒక్కడు చెప్పేవాడే ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి. ఎందుకు ఎప్పుడు తీసుకుంటే ఏంటిది, ఎలా తీసుకోవాలన్నది నేర్చుకోవాలి. మొదటి మూలపాఠాలు మర్చిపోతారు ఏంటో కానీ ఎలా తీసుకోవాలి చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 11వ అధ్యాయము, మనందరికీ సుపరిచితమైన వాక్య భాగాలు అవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇరవై 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఒక రొట్టె ఎత్తుకున్నాడట, ఒక రొట్టె ఎత్తుకొని ఇది మీ కొరకు చేయబడిన నా శరీరము, ఇది తినేటప్పుడల్లా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి, సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు రక్తం తాగేటప్పుడు, ప్రభు శరీరం తినేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సిలువ యాగాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు తీసుకుంటున్నామన్నది కాదు, ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. ఎలా తీసుకోవాలంటే ఆయన సిలువ యాగాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, నా కొరకు మరణించిన నా దేవుడు నా గురించి బలియాగం అయిపోయాడు, నా గురించి మరణ మగువంత వరకు ఓర్చుకున్నాడు, ఇలాంటి దేవుడు, నా కొరకు మరణించిన దేవుడు, ఈ దేవుణ్ణి విడిచి నేను పాపాలు చేశాను, ఈ దేవుణ్ణి విడిచి నేను అతిక్రమములు చేశాను, ఈ దేవుణ్ణి విడిచి నేను ఆజ్ఞ అతిక్రమాలు చేశాను, దయతో క్షమించు ప్రభువా అని చెప్పి ఆయన పాదాల చెంత మన పాపాలు ఒప్పుకొని ఆ ప్రభు పనిలో ఏం చేయాలి, పాలు పంపులు పొందాలి. దాని కింద ఇంకా వచనాలను చదవండి ఒకసారి. మీరు ఈ రొట్టెను తిని ఈ ప్రార్థనలు తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిశీలించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. ఎక్కడెక్కడైనా సరే ఎప్పుడు తాగాలి, ఎప్పుడు ప్రభు వల్ల తీసుకోవాలన్నది ఉందా, ఎలా తీసుకోవాలనేది ఉందా, ఎలా తీసుకోవాలనేదే ఉంది. ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో వాడు అపరాధి అవుతాడు, అయోగ్యంగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందకూడదు. అయోగ్యంగా కాక యేసుక్రీస్తు శరీరము గురించి, యేసుక్రీస్తు యొక్క రక్తము గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వాడై, ఆ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడై, ఆ పశ్చాత్తాపం కలిగిన వాడై, యేసుక్రీస్తు మందిరంలో మోకరించి వినయపూర్వకంగా భక్తిపూర్వకంగా తన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ ప్రభు బల్లను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బల్లను తీసుకుంటున్నప్పుడు చేయాల్సిన లేదా ఆచరించవలసిన 2 అంశం ఏంటంటే, ఎవరైతే నీకు ప్రభు బల్లను ఇస్తున్నారో వారికి నువ్వు ఏమి ఇవ్వాలంటే నీ దశంభాగం ఇవ్వాలి. ఎవరు నీకు ప్రభు బల్లను ఇస్తున్నారో వారికి నీవు ఏమి ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి. ఇది పాత నిబంధన కదండి, దశంభాగం పాత నిబంధన కదండి, ధర్మశాస్త్రం కదండి, అది ఎప్పుడుదో కదండి, దేవుడు కొట్టేశాడు కదండి. ధర్మశాస్త్రం రూపించక ముందే దశమ భాగం ఉంది, ధర్మశాస్త్రం ఇంకా అమల్లోకి రాకముందే దశంభాగం ఉంది. ఏమయ్యా ఏమన్నా మతుండే మాట్లాడుతున్నావా అన్నట్టు చూస్తున్నారు. నిజంగా ఉంది. 14వ అధ్యాయం ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి అది వినిపించండి. అన్నిటిలో ఏమిచ్చాడట, 10వ వంతు ఇచ్చాడట. మరి మెల్కీషెదకు ఏమిచ్చాడట, అతనికి
పైన వచనం 18వ వచనంలో ఏమిచ్చాడు అతను? రొట్టె ద్రాక్ష రసం మెల్కీసెదకు ఇచ్చాడు. అబ్రాహాము ఏమిచ్చాడు? ప్రతి దానిలో 10వ వంతు, అంటే దశమ భాగం. అంటే ధర్మశాస్త్రం ఇంకా అమలులోకి రాకముందే ఏముందయ్యా అంటే, ధర్మశాస్త్రం అమలులోకి రాకముందే దశమ భాగం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉందండి, ఎలా ఉందండి, ఏ రూపంలో ఉందండి అంటే, ఈ రూపంలో ఉంది. ఇక్కడ ఉంది, ఇలా ఉంది. మెల్కీసెదకు అతని మావోలోడు కాదు, అతను ప్రధాన యాజకుడు. ఎక్కడా? సర్వోన్నతుని అయిన దేవునికి పరలోక రాజ్యంలో ఒక ఆలయం ఉందట. ఆ ఆలయంలో ఎవరు అంటే ఆయన ఒక ప్రధాన యాజకుడు అట. ఆ ప్రధాన యాజకుడు ఎవరిని ఎదుర్కోవడానికి వస్తున్నాడంటే, అబ్రహామును ఎదుర్కోవడానికి వస్తున్నాడు. దేని కొరకు వస్తున్నాడంటే, అబ్రహాము విజయం సాధించాడు, శత్రు రాజులందరినీ ఓడించాడు, లోతును విడిపించాడు. ఇంత విజయంతో వస్తున్న ఈయన తన విజయానికి కారణం అంతా ఎవరికి ఆపాదించాడంటే, దేవునికి ఆపాదించాడు. తన విజయానికి కారణం ఎవరట? తన సొంత సైన్యం కాదట, తన సొంత బలం కాదట, తన సొంత జ్ఞానం కాదట, తనకున్న పరాక్రమము కాదట, కానీ దేవుని యొక్క అనుగ్రహం అట. ఆ దేవునికి సర్వమహిమ అప్పచెప్పేశాడు. ఇంత విజయంతో ముందుకెళ్ళిపోతున్న అతని దగ్గరికి నా దేవుడు ఎవరిని పంపించాడంటే, తన ఆలయంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్న మెల్కీసెదకు ఎవరో కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుని అబ్రాహాము దగ్గరికి పంపించాడు. అబ్రాహాము దగ్గరికి పంపించి వెంటనే అతనికి ఏం అప్పచెప్పాడంటే, రొట్టె ద్రాక్షారసం. అసలు పాత నిబంధన ఉందా? అప్పటికి పాత నిబంధన మొదలైందా? ధర్మశాస్త్ర గ్రంథం ఇంకా రూపించబడిందా? ఏమీ లేదు. అబ్రహాము పేరు ఇంకా మారలేదు, అబ్రహాముగానే ఉన్నాడు ఇంకా. ఆ సమయంలోనే తనకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన ఆ ప్రధాన యాజకుడికి ఏం అప్పచెప్పాడంటే, ప్రతి దానిలో దశం భాగం అప్పచెప్పాడు. ఎప్పుడు తీసుకోవాలన్నదే ఫలకపడదు, ఎలా తీసుకోవాలన్నది ముఖ్యం. నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు అన్నది ముఖ్యం కాదు. ఒకడు అంటాడు, మంగళవారం రాత్రి ఇవ్వాలంటాడు, శనివారం ఉదయం ఇవ్వాలంటాడు. అసలు సంవత్సరానికి ఒకసారి తాగే వాళ్ళు ఉన్నారు. పస్కా పండుగ నాడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ద్రాక్షారసం రొట్టె తీసుకునే వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారట వాళ్ళని ప్రభువుని. ఏం చేస్తాం? ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది అవసరమే. నెలకొకసారి, ప్రతి ఆదివారం. అంటే మనకి గ్రీకు భాషలో 20 అపొస్తలుల కార్యం 27వ వచనం మీరు గ్రీకు భాషలో చదివితే, వారంలో మొదటి రోజు తీసుకోవాలని ఉంటుంది. గ్రీకు తర్జుమాని చూస్తే, బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో రాయబడిన గ్రంథాన్ని మీరు చూస్తే, వారంలో మొదటి రోజున ఏం తీసుకోవాలంటే, రొట్టె ద్రాక్షరసం లేదా ప్రభు బలను తీసుకోవాలి. వారంలో మొదటి రోజు. వారంలో మొదటి రోజు ఏంటండి? వారంలో వచ్చే మొదటి రోజు ఏంటి? ఆదివారం తీసుకోవాలి. వారంలో మొదటి రోజా లేదా నెలలో వచ్చే మొదటి ఆదివారమా అంటే, కాదు, వారంలో మొదటి రోజు. అది మన సౌలభ్యం కొద్దీ ఎలా మార్చుకున్నామంటే, నెలలో మొదటి ఆదివారం, వారంలో వచ్చేది మొదటి ఆదివారమే కదా. సో ఆదివార దినమును మనం ఏం తీసుకుంటున్నామంటే, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మనం తీసుకుంటున్నాం. పశ్చాత్తాపంతో తీసుకోవాలి లేదా పూర్ణమైన కృతజ్ఞతతో తీసుకోవాలి. నా కొరకు నా ప్రభు మరణించాడు, నా కోసమే మరణించాడు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన శరీరం నా కోసమే చీల్చబడింది, ఆయన ప్రతి రక్తపు పట్టు నా కోసమే కుమ్మరించాడు అనే ఒక గొప్ప నిరీక్షణతో, ఒక గొప్ప ప్రేమతో ఆయన సన్నిధిలో ప్రభు బలను ఆచరించాలి. ఈ ఇంత పవిత్రమైన ఈ ప్రభు బలను కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రభు బలను కూడా అమ్ముకునే పాస్టర్లు ఉన్నారు. మీకు తెలుసా? బాప్తీసం ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభు బలను తీసుకోవాలి, కానీ బాప్తీసమాలు కట ఏమీ లేకపోయినా సరే, అమ్మా ఈ రొట్టె తీసుకువెళ్ళు, ఈ ద్రాక్షారసం తీసుకువెళ్ళు, రోగంతో ఉంది కదా మీ అక్క, ఆమె గొంతులో బలవంతంగా పోసే, మీ ఆయన తాగేస్తున్నాడు కదా, తను తాగుడు మానేయాలంటే ఈ రొట్టె ఈ ద్రాక్షారసం తీసుకొని వెళ్ళు అని ప్రభు బలను కూడా అమ్ముకునే పాస్టర్లు ఉన్నారు ఈ లోకంలో. ఇంత పవిత్రమైన ఈ ప్రభు బలను, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఎంచబడతారు? ఎంత హేవీలుగా ఎంచబడతారు? కానీ మనమైతే ప్రభు బలను ఎంతో పవిత్రమైన బలగా, అది సాక్షాత్తు దేవుని శరీరంగా, సాక్షాత్తు దేవుని రక్తంగా దాన్ని యోచించి తీసుకుంటున్నాం.
ప్రతి ఆదివారం ఒకప్పుడైతే ప్రభు బలను తీసుకునేటప్పుడు ఒక్కొక్కరి కళ్ళు వాచిపోయేవి. కానీ ఈ మధ్యకాలంలో అయితే కళ్ళు తడవడమే నేను చాలా తక్కువగా చూస్తున్నాను. మన సంఘంలోనే ఆయన సిలువ యాగాన్ని గుర్తు తెచ్చుకొని ప్రభు బలను తీసుకునే వాళ్ళు ఎంతమంది అంటే వేళ్ళు మీద లెక్క పెట్టచ్చు మన సంఘంలోనే. కానీ ప్రతి ఆదివారం లేదా ప్రభు బలం ఇచ్చే ఆదివారం దాన్ని ఎలా ఎంచండి అంటే అది క్రీస్తు యొక్క శరీరంగా రక్తంగా ఎంచి నీ పాపాలను ఒప్పుకొని ఆ ప్రభు బలను స్వీకరిస్తే నీకు అది మేలుగా మారుతుంది. దేవునికి స్తోత్రం.